నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సెరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోర్టుకి హాజరు కావాలి అంటే తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి హాజరు కాలేకపోతున్నానని చెప్పి అనేక సార్లు గై అయితే అయ్యారు కోర్టుకి కాకపోతే ఈసారి మరి ముఖ్యమంత్రి పదవిలో అయితే తను లేరు అయినా కూడా ఈ శుక్రవారం కోర్టుకి హాజరు కాలేకపోతున్నారు మరి ఎందుకు ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఈ శుక్రవారం అయితే కోర్టులో హాజరు కావాలి గతంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అనేక అవి చూపెట్టి ట్రాఫిక్ జామ్ అని ఏదో అనేక సాకులు పెట్టి అయితే ఆయన కోర్టుకి హాజరు కాలేదు మరి ఈసారి ఈ శుక్రవారం ఏమీ సాకు చూపెట్టి హాజరు కాలేకపోతున్నారు అసలు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు ఫస్ట్ తను ఇప్పుడు కోర్టుకి హాజరు కావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి లేనటువంటి రివ్యూ మీటింగ్లు ఉంటాయి ప్లస్ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన చేసినటువంటి విజ్ఞప్తి సో దానికి కోర్టు ఓకే అంది వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి ఉంద కారణంగా కోర్టుని కోర్టు కేసులకి హాజరు కావట్లే ఆయన అలాగే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా అవేమి వాళ్ళు కేసులు స్పీడప్ చేయాలనే ప్రయత్నం చేయట్ల ఛార్జ్షీట్లు వేసారు కానీ వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లుకి సవాల్ చేస్తూ వాళ్ళు ఏం పిటిషన్లు వేయలేదు కౌంటర్ దాఖలు చేయలేదు కౌంటర్ దాఖలు చేయకపోక ఆ కేసు అసలు చాలా స్లో అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు దిగిపోయి ఇప్పుడు విపక్ష నాయకుడిగా ఉన్నాడు అంటే ప్రతిపక్ష నాయకుడిగా కాదు విపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఆయన ఆ ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు హాజరు కాడు కోర్టు అయినా సరే ధిక్కార నోటీసులు ఇవ్వాలి వ్యక్తిగతంగా హాజరు కాకపోతే శుక్రవారం రోజున ఆయన ఆయన మీద ధిక్కార నోటీసులు ఇవ్వాలి కానీ సిబిఐ కోర్టు కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు దాన్ని క్వశ్చన్ చేస్తారు త్రిపుళారు రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను అనుకున్నాను మరి రఘురామకృష్ణరాజు కూడా దాని మీద ఇంకా దృష్టి సారించిన పరిస్థితులు కనిపించట్ల ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రెండో శుక్రవారం అనుకుంటా లాస్ట్ శుక్రవారం రాలేదు సరే రాలేదు అనుకుంటున్నావు ఈ శుక్రవారం అయినా రావాలి కదా ఇప్పుడు మంగళవారం నెక్స్ట్ శుక్రవారం రావాలి ఈ నెక్స్ట్ శుక్రవారం వస్తారా రారా అనేది చూడాల్సింది నెక్స్ట్ శుక్రవారం రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు నోటీసులు పంపించాలి బాబు నువ్వు ముఖ్యమంత్రి పదవిని దిగిపోయావు మరి ఇప్పుడు ఎందుకు హాజరు కాలేవు గతంలో నువ్వు ఇచ్చినటువంటి పిటిషన్ ఈ విధంగా ఉంది నువ్వు ముఖ్యమంత్రి నుంచి దిగిపోయావు కదా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా కాబట్టి నువ్వు హాజరు కావాల్సిందే అని చెప్పి నోటీసులు ఇవ్వాలి ఇప్పటి వరకు సిబిఐ కోర్టు నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నోటీసులు ఇవ్వాలంటే ఏం చేయాలి సిబిఐ వాళ్ళు సిబిఐ అధికారులు ఒక పిటిషన్ వేయాలి సిబిఐ అధికారులు పిటిషన్ వేయట్లా డిశ్చార్జ్ పిటిషన్లు సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయట్లా ఎందుకని చేయట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇతను కేసులు స్లో అయ్యాయో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది అనేది మనకి అర్థమవుతుంది ఎందుకు గతంలో స్లో అయిపోయాయి అని అంటే నరేంద్ర మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అనేది అప్పట్లో వినిపించింది జుడిషియరీ మీద రాజ్ రాజకీయ అధికారం ఉంది రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనేది నేను చెప్పడం కాదు సుప్రీంకోర్టు జడ్జిలే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు సో ఈ క్రమంలో రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆ మినహాయింపుని ఇంకా కొనసాగిస్తున్నారా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే నరేంద్ర మోడీ ఆశీస్సులు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుగా కనిపిస్తుంది అది నమ్మాలా వద్దా అనే దాని మీద ఇప్పుడు చర్చ చేసుకుంటే కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకుంటే కనుక వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా కొనసాగుతుందా లేదా తెగిపోయిందా అనేది కనుక మనం చేసుకుంటే ఎన్నికల ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఎన్నికల తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక తీసుకుంటే ఎన్నికల ముందు ఏం జరిగింది రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి టికెట్ ఇవ్వాలి బీజేపీ అనేది ఒక ప్రతిపాదన ఉంది కానీ నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు అక్కడ శ్రీనివాసవరంకి ఇచ్చారు దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది అప్పట్లో రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి మాట అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కోవర్ట్లు బీజేపీలో ఉన్నారు ఆ కోవర్ట్లు చూసినటువంటి పని అని చెప్పి ఆరోపణలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కారణంగానే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు అనేది కూడా ఇంకోటి వచ్చింది అంటే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి టికెట్ నిరాకరించడం వెనక బీజేపీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఉంది అది నరేంద్ర మోడీ తోటి లైజనింగ్ చేశారు లేదా బీజేపీ పెద్దలతో లైజనింగ్ చేశారు అనేది అప్పట్లో వినిపించింది అంటే ఆ సంఘటనని బేస్ చేసుకుంటే నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రాజకీయతర బంధం ఉంది అనేది ఆ రోజు మనకి అర్థమైనట్టు మాట ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డిని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మార్చాల ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషను ఇన్యుడ్యువల్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కానీ దాని మీద కూడా రాజకీయ పరమాణి ఒత్తిడి ఉంటుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఒత్తిడి ఉంటుంది అమిత్ షా ఒత్తిడి ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఆ ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమిషను జవహర్ రెడ్డిని మార్చలేకపోయింది లేదంటే జవహర్ రెడ్డిని మార్చి ఉండేది రిజల్ట్ వచ్చేంత వరకు జవహర్ రెడ్డిని మార్చలేదు కదా దానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి హవా అప్పటి వరకు పనిచేసిందని చెప్పి చెప్పచ్చు ఈ రెండు సంఘటనలను బట్టి జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు మోడీ రూపంలో ఉన్నాయి అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిపిన తర్వాత రిజల్ట్ వచ్చాయి రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే కనుక రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్రంలో భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆరు కేంద్ర మంత్రులను అడిగింది కానీ ఆరు కేంద్ర మంత్రులను అడిగితే మూడే ఇచ్చారు ఎక్కువ ఇవ్వలేదు ఓకే ఎక్కువ ఇవ్వలేదు పైగా పురంధరేశ్వరికి ఎలాంటి పదవి ఇవ్వలేదు పురంధరేశ్వరికి ఎందుకు ఇవ్వలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్లు బీజేపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేశారు పురంధరేశ్వరి మీద అనేది వినిపించింది అంటే అప్పుడు కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పనిచేసింది అని చెప్పి అనుకోవచ్చు ఇక రెండో పరిణామం ఏంటంటే ఎన్డీఏకి అంశాల వారీగా నేను మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి నరేంద్ర మోడీ ఆశీస్సులు నాకు కావాలి అనేది మూడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు ఢిల్లీలో పరిణామాలు వేరే విధంగా ఉన్నాయి గతం కంటే ఈసారి నేను ఇబ్బందులు పెట్టచ్చు అయినా కానీ నేను తట్టుకొని నిలబడగలను అని చెప్పి ఆయన చెప్పాడు అంటే అర్థం ఏంటి ఢిల్లీలో ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నప్పటికీ కూడా నేను తట్టుకొని నిలబడగలను అని చెప్పారంటే నరేంద్ర మోడీ ఉన్నారనేటువంటి ధైర్యం ఒక ధైర్యం అని చెప్పేసి అనుకోవాలి అంటే ఆయన ఆశీస్సులు ఉన్నట్టే కదా సరే ఎన్ని అయిపోయినాయి ఎన్ని అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు హాజరు కావాలి కదా కోర్టుకి కోర్టుకు హాజరు కాకపోయినా కోర్టు ఎందుకు కామకుంటున్నాయి సిబిఐ ఎందుకు యాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నికలు అయిపోగానే తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెట్టారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోర్టు నుంచి హాజరు కాకుండా కూడా చేస్తున్నారు కోర్టుకి హాజరు కావాలి కదా ఫస్ట్ సరే కేసు వాదనలు ప్రతివాదనలు ఏమన్నా సంగతి ముందైతే కేసుకి హాజరు కావాలి కదా కేసుకి హాజరు కావట్లేదని అంటే ఢిల్లీ ప్రమేయం ఉన్నట్టే కదా అవినాష్ రెడ్డి బాబాయి మర్డర్ కేసులో నిందితుడు కదా మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇవన్నీ చూస్తే కనుక ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఆశీస్సులు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అనేటువంటి భావన కలుగుతుంది శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి కనుక హాజరు కాకపోతే రేపు శుక్రవారం నరేంద్ర మోడీ ఆశీస్సులు కొనసాగుతాయి జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసులు అలానే కొనసాగుతాయి అందరూ అనుకుంటున్నటువంటి విధంగా అధికారం పోయింది కాబట్టి ఈయన జైలుకి వెళ్తాడు అనేటువంటి అభిప్రాయం నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది రేపు శుక్రవారం గను ఈయన హాజరు కాకపోతే నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి ఈ కేసుల నుంచి ఈయన తప్పించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఉంటుంది సో మచ్